మొదటి పట్టణము యషయా గ్రంథము నలభయో అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఐదవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు యషయా గ్రంథము నలభయో అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఐదవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనం నుంచి పదకొండవ వచనం ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదని వారి తప్పిదములు మన్నింపబడినవని వారు తమ పాపములకు రెండంతలుగా శిక్ష అనుభవించరని తెలియజెప్పుడు ఒక శబ్దము ఇట్లు పలికెను ఎడారిలో ప్రభువుకు మార్గము సిద్ధము చేయుడు అరణ్య భూమిలో మన దేవునికి రాజపతనమును తయారు చేయుడు ప్రతి లోయను పూడ్చి ఎత్తును చేయుడు ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు మిట్టపల్లములు కావలెను కరకు తావులు నునుపు అప్పుడు తేజస్సు ప్రత్యక్షమగును ప్రజలూ ఆ తేజస్సును దర్శింతురు ప్రభు పలికిన వాకు ఇది సియోను నీవు ఉన్నత పర్వతమునకెక్కి శుభవార్తను ఎరుషలేము నీవు గొంతెత్తి అరువుము శుభవార్తను వినిపింపు భయపడక వెలుగెత్తి అరువుము యూధా నగరములతో ఇది మీ దేవుడు విజయము చేయుచున్నాడా అని చెప్పుము ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు ఆయన తాను వసకు బహుమానమును తనతో కొనివచ్చుచున్నాడు ఆయన చెల్లించు పరిహారము ఆయన ముందట నడుచుతున్నది తాను కాపరి వలె తన మేపును గొర్రె పిల్లలను చేతిలోనికి తీసుకుని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును వాని తల్లులను మెల్లగా ఆదరించును ఇది ప్రభుని వాక్కు మార్కు రాసిన అధ్యాయము మొదటి ఎనిమిది వచ్చినవ్ దేవుని కుమారుడు ఏసు క్రీస్తు సువార్త ప్రారంభము ఇషియా ప్రవక్త రాసిన విధమున ఇదిగో నీ మార్గమును సిద్ధమనకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలిగెత్తి పలుకుచుండెను ఆ ప్రకారము పాపక్షమాపణ పరివర్తనము అనేడు బాప్తీసము పొందవలని యోహాను ప్రకటించుచుండెను యూదయా దేశస్థులందరూ ఎరుసలేము పురవాసులెల్లూ అతని దర్శింప సందర్శింపవచ్చని తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండా నదిలో యోహాను వారికి ఇచ్చుచుండెను యోహాను ఒంటె రోమముల వస్త్రములను నడుమునకు తోలు పట్టిని కట్టుకొని మిడుతులను భుజించుచు పుట్ట తేను త్రాగుచు జీవించుచుండెను నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక రానున్నాడు నేను వంగి ఆయన పాదరక్షల వారును ఇప్పుడు యోగ్గుడను కాను నేను మిమ్మల్ని నీటితో స్నానం చేయించి తని కానీ ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును అని యోహాను ప్రకటించుచుండెను ఇది క్రీస్తు దేవుడు ఎక్కడ ఉంటాడు భగవంతుని యొక్క నివాస స్థలము స్థానము ఎక్కడ ఏది భక్తుడు భగవంతుణ్ణి ఎక్కడ కలుసుకొనగలడు ఎక్కడ సందర్శింపగలడు దేవుడు ఎక్కడ ఉంటాడు ఏ స్థలములో ఉంటాడు ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాడు ఆయన ఆరాధించేవారు ప్రార్థించేవారు ఆయన ఎక్కడ కలుసుకోవాలి భక్తుడు భగవంతుని కలుసుకునే స్థానము ఎక్కడ నిలయం ఎక్కడ పుణ్యక్షేత్రాలలోన పెద్ద పెద్ద బృహత్ దేవాలయాలలోన లేకపోతే చిన్న చిన్న ఆలయాలలోన ఎక్కడ ఎందుకు సాగర్ వరకు వెళ్ళాలి ఆ దేవుడు ఇక్కడ లేడా ఎందుకు వెలంగిని వరకు వెళ్ళాలి మృక్కులు అక్కడే తీర్చుకోవాలా ఇక్కడ తీర్చుకోకూడదా ఎందుకు బస్సులు పెట్టుకుని నిర్మలగిరి గుణదల మాత రహదారి మాత కార్మేల మాత రకరకాల పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి ఆ దేవుడు ఇక్కడ లేడా ఎందుకు మంగళవారం రాగాని బలో అని అంతను వారి గుడికి పరిగెత్తాలి ఇక్కడ లేడా అంతను వారు ఇక్కడ దేవుడు ఆలకించడా ప్రార్థన ప్రేస్త ప్రేస్తులో ప్రిమిన సహోదరి సహోదరులారా ఎందుకో తెలియదు దేవుడు కొన్ని కొన్ని ప్రాంతాలను ఎన్నుకుంటాడు కొన్ని కొన్ని దేవాలయాలు ఆయన యొక్క అద్భుత శక్తి విపరీతంగా ప్రదర్శింపబడుతుంది ఎందుకో తెలియదు కొన్ని కొన్ని ఆలయాలలోకి ప్రవేశించగానే ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనలో ఆధ్యాత్మికత భావం పెరుగుతుంది మనస్సు తేలికైపోతుంది ప్రశాంతత కలుగుతుంది ఎందుకో తెలియదు ప్రిమిన సహోదరి సహోదరులరా సింపుల్గా చెప్పాలంటే గాలి అంతటా ఉంది ఉందా లేదా మరి ఫ్యాన్లు దేనికి ఏసీలు ఎందుకు గాలి అంతటా ఉంది అది ప్రవేశించలేని ప్రాంతం అంటూ లేదు అది లేకపోతే నీవు నేము నేను కూడా బ్రతకలేము కానీ ప్రత్యేకంగా ఫ్యాన్లు ఏర్పాటు చేసుకుంటాము ఏసీలు ఏర్పాటు చేసుకుంటాం ఎందుకు మరి దేవుడు అంతటా ఉన్నాడు కదా ఎందుకు ప్రత్యేకమైన దేవాలయం అంటే ఎందుకే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ బోరింగ్ వేసి చూడు ఒక రకమైన నీరు మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ బోరింగ్ ఇవ్వ అక్కడ ఉప్పు నీళ్ళు ఉంటాయేమో మరొక ప్రాంతంలో సవ్వటి నీళ్ళు మరొక ప్రాంతంలో దేనికి పనికిరాని ఫ్లోరిన్ క్లోరైడ్ ఉన్న నీరు పడవచ్చు మరి భూమి అంతటా ఉన్నది కదా నీరు అక్కడ ఎందుకు మంచి ఇక్కడ ఎందుకు ఉప్పు నీరు మరొక చోట ఎందుకు సవ్వటి నీరు ఆయా ప్రాంతాలను బట్టి ఆ భూమి యొక్క పొరలను బట్టి కొన్ని కొన్ని ప్రదేశాల్లో మంచినీరు వస్తుంది మరి కొన్ని ప్రాంతాల్లో ఉప్పు నీరు సవ్వటి నీరు ఫ్లోరిడ్ ఉన్న నీరు పడుతుంది అలానే ప్రపంచమంతా దేవుడు ఉన్నా విశ్వమంతా కూడా దేవుడు ఉన్నా ఆ దేవుడిని అనుభూతి నీకు కావాలంటే నువ్వు ఏ విధంగా అయితే గాలి అంతటా ఉన్నా నీ దగ్గర ఫ్యాన్ పెట్టుకొని అది నీకు తగులుతూ ఉంటే ఆ వచ్చే గాలి స్పీడ్గా వచ్చి తగులుతుంటే ఆ ఇక్కడ గాలి ఆడుతుంది అనుకుంటున్నావు అంతటా గాలి ఉంది కానీ తగలాలి అలా దేవుడు కూడా అంతటా ఉన్నాడు ప్రతి దేవాలయంలో ఉన్నాడు ప్రతి ఇంటిలో ఉన్నాడు ప్రతి గ్రామంలో ఉన్నాడు కానీ అనుభూతి కావాలి అందుకే పుణ్యక్షేత్రాలకి పరిగెడుతూ ఉంటాం లేకపోతే ఇక్కడే ఉంటాం ఆయా ప్రాంతాలలో ఆ వాతావరణంలో దేవుని యొక్క ప్రత్యక్షత ప్రభావము ఎక్కువగా చూపడుతూ ఉంటుంది ఎందుకంటే చెప్పలేం దేవుడే స్వయముగా నేను సియోనులో మాత్రమే ఉంటా అన్నాడు ఏ ఇబ్రోన్లో ఉండకూడదా హారాను పర్వతం ఉండే ఉండకూడదా వేరే ప్రాంతాల్లో ఉండకూడదా సియోనుని మాత్రమే ఎందుకు ఎన్నుకోవాలి ఎరుసులేమును మాత్రమే నివాస స్థానముగా ఎందుకు ఎన్నుకోవాలి మిగతా పట్టణాలన్నీ మంచివి కాదా ప్రేస్తులో ఒకసారి చదవండి జంకరయా గ్రంథము పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన్నం జక్రయా గ్రంథము పన్నెండు రెండు నేను పానా పాత్రముగా చేయుదును ఎరుసుము మాత్రమే ఎందుకు మిగతా పట్టణాలు లేవా ఇజ్రాయేల్ దేశం అంతా వేరే పట్టణాలు వేరే ఊరు లేదా ఎరుసులేమును మాత్రమే బాగా వైభవంగా దీవించేది ఎందుకు అక్కడ నివాస స్థానం ఎందుకు అక్కడ దేవాలయం ఎందుకు జకర్యా గ్రంథం ఎనిమిది మూడు చదవండి నేను సియోనుకు మరలి వచ్చి దాని నడుమ వసింతును అది విశ్వసనీయమైన నగరముగా చలామణవుతుందట ఎందుకు నేను ఆ నగరమునకు వచ్చి వారి నడుమ వసింతును వేరే నగరానికి ఎందుకు వెళ్ళకూడదు సీయునులో మాత్రమే నా దేవుడు ఉండేది దేవుని కొన్ని ప్రాంతాలంటే ఇష్టం అలా దేవుడు ఎన్నుకున్న ప్రాంతాలలో ఎరుసలేము మాత్రమే కాదు ఎడారి ప్రాంతం కూడా ఒక గొప్ప ప్రాంతం దేవుడు ఎన్నుక చేసుకున్న ప్రాంతం ఎడారి ప్రాంతం దేవుని యొక్క ప్రత్యక్షత ఎడారిలో కూడా చూపట్టుచున్నది ఎరుశులములని మాత్రమే కాదు దేవునికి కొన్ని కొన్ని ప్రాంతాలంటే ఇష్టం కొన్ని కొంతమంది అంటే ఇష్టము కొన్ని సందర్భాలు ఆయన ప్రత్యక్షత కనపరుస్తూ ఉంటాడు అలా ఎన్నుకున్న ప్రాంతాలలో ఎడారి ప్రాంతము ఒకటి సహోదరి ఏలియా దేవుని ఎక్కడ కలుచుకున్నాడు మోషే పిలుపు ఎక్కడ పొందుకున్నాడు దేవుని యొక్క బలాన్ని దేవదూతల పరిచర్యను ఏసయ ఎక్కడ పొందుకున్నాడు ఎడారి ప్రాంతములోనే ఒకసారి చదవండి రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన్నాం ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగను ఆ ఆహారపు బలముతో నలభై రోజులు నడచి దేవుని కొండైన హేరోబునకు చేరుకొనెను ప్రిమిన సహోదరి సహోదరులరా ఎడారిలో కాకి ద్వారా అన్నం ఏర్పాటు చేశాడు ఎడారిలో ఒక చిన్న సెలయేరు ద్వారా నీరుని ఏర్పాటు చేశాడు ఇక ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు అలసిపోయి సొమ్మసిల్లి పడిపోతూ ఉంటే దేవదూతలు దిగి వచ్చి భోజనము ఏర్పాటు చేసి నడువు ఎడారిలో ఈ అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ ఏరూపు పర్వతం వరకు కూడా తీసుకుని వెళ్ళాడు దేవుని యొక్క దర్శనము దేవుని యొక్క విందు ఎక్కడ దొరికినది ఏలియాప్ అంటే అరణ్యములోనే ఎడారి ప్రాంతములోనే అందుకే మన వాళ్ళందరూ కూడా మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని వదిలిపెట్టే ఆశ్రయాలకు హిమాలయాలకు దూరంగా వెళ్తారు దేవునితో గడపటానికి దేవుణ్ణి దర్శింపటానికి అదొక గొప్ప ప్రాంతం మంచి ప్రాంతాలు ప్రిమిన సహోదరి సహోదరులరా మొదటిగా దేవుడు కనిపించు స్థలము ఎడారి స్థలము ఎడారిలోనే దేవుడు తన యొక్క ప్రత్యక్షతను కనపరుస్తూ ఉన్నాడు రెండవదిగా దేవుని శక్తి ప్రదర్శితమగు ప్రాంతము కూడా ఎడారి ప్రాంతమే కాండము ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చిన్నం మీ పూర్వులు పూర్వులు కానీ మీ పూర్వులు కని విన్ని ఎరుగని మన్నాతో మిమ్మ ఎడారిలో మొదటి విందు దేవుడు ప్రసాదించిన విందు ఎక్కడ తిన్నారు వాళ్ళు ఎడారిలోనే ఐగిప్తులో ఉన్నప్పుడు వారంతట వాళ్ళే పొట్టల్ని పెంచుకున్నారు వాళ్ళంతట వారే వధించారు అందరితో కలిసి ప్రశాంతంగా ఆరగించి పయనించారు కానీ ఎడారికి వచ్చిన తర్వాత దేవుని మీద ఆధారపడినప్పుడు అప్పుడు ఆ ఎడారిలో మొదటి విందు ప్రభు ఏర్పాటు చేశాడు మొదటి విందు అది ఆ తర్వాత పాస్కా విందు గురించి యేసు ప్రభు యొక్క విందు గురించి చెప్పుకుంటాము కానీ దేవుడే స్వయముగా ఆకాశం నుండి మన్నాను కురిపించటము ఎడారిలోనే జరిగింది ప్రభు యొక్క శక్తి అక్కడ ప్రదర్శింతమవుతుంది అపోస్తుల చర్యలు ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన అతడు ఐగుప్తులోనూ రెల్లు సముద్రం వద్దను నలుబది సంవత్సరముల పాటు ఎడారిలో అండర్లైన్ చేసుకోవాలి మహత్కార్యములతోనూ సూచిక క్రియలతోనూ చేసి వారిని తరలి తరలించుకొని వచ్చాను అపోస్తుల చర్యలు అపోస్తులు పలుకుతున్న మాట ఇది ఏమంటున్నారు ఎడారిలో నలభై సంవత్సరాల పాటు వారి మధ్య వసిస్తూ మహత్కార్యాలు చేస్తూ నడిపించుకొని వచ్చాడంట దేవుని యొక్క శక్తి ఎడారులో కనిపిస్తూ ఉంది అదేవిధముగా ఏసయ్య ఐదు వేల మందికి ఆహారం పెట్టిన ప్రాంతం ప్రాంతం ఏమిటి నిర్జన ప్రదేశం అక్కడ ఏమి దొరకదు ఎడారితో సమానం ఏమి దొరకన ప్రాంతం నిర్జన ప్రదేశంలో ఐదు వేల మందికి ఆహారం పెట్టినట్లు మధ్య శుభార్త పదిహేను ముప్పై రెండు నుండి మనం చదువుతాం క్రైస్తు ప్రైస్తులో మొదటిది దేవుడు ఎడారిని కూడా ఎన్నుకున్నాడు ఎడారిలో కూడా కొంతమందికి పిలుపునిస్తున్నాడు కొంతమందికి దర్శనం ఉన్నారు మోషే ఏలియా ఉదాహరణగా రెండవది ఎడారిలో తన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు మొదటి భోజనం ఏర్పాటు చేసిన మన్నా విందు కురిసినది ఎడారిలోనే యేసు ప్రభు ఐదు వేల మందికి ఆహారం పెట్టినది కూడా నిర్జన ప్రదేశంలోనే క్రిమిన సహోదరి సహోదరులారా అంత మాత్రం ఎడారి అంత సులభమైనది కాదు ఇది శోధించే స్థలం శోధనకు గురి అయ్యే స్థలం ఎడారి ప్రాంతం ఒకసారి చదవండి మత్శ వార్త నాలుగవ అధ్యాయము మొదటి వచన నుండి అంతట సైతాను చేధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనుకోబడేను ప్రైస్తలో ప్రైస్తలో అందుకే అప్పుడప్పుడు నేను ఎక్కడైనా చదివితే వెంటనే నవ్వు వస్తుంది నాకు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ధ్యానం కోసం పర్వతానికి అంటారు రాస్తారు వాళ్ళకి తెలియదు శోధనలు అక్కడే మరీ ఎక్కువైపోతాయని యేసుప్రభుని శోధించటానికి ఊరిలో ఉంచలా ఎడారిలోకి తీసుకుని వెళ్ళి అక్కడ శోధిస్తూ ఉన్నారు దేవుడు శోధన అందరి మధ్య ఉండదు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు వచ్చే తలంపలు ఉంటవే అవి భయంకరమైనవి అందరి మధ్య ఉంటే అందరు పవిత్రులే చుట్టూ అందరు ఉన్నారనుకోండి అందరూ పవిత్రులే ఏకాంతముగా ఉంటే వేషాలు వేరుగా ఉంటాయి అందుకనే ఎడారి అనేది ఒక నిజిన ప్రదేశము శోధించే స్థలము నిర్గమకాణం పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ప్రభు అంటున్నాడు పరీక్షించాను ఎడారిలో అంటారు ప్రత్యక్షతను చూపించాడు మహత్కార్యాలు చేశాడు కానీ మరలా పరక్షించాను నిర్గమాకానం పదిహేను ఇరవై ఐదు యావే ఆ చోటనే వారికి కట్టడలు చేసెను జీవిత విధులు నిర్ణయించను అక్కడనే వారిని పరీక్షించను ఎడారిలో నీరు లేదని మోసం మీద తిరగబడుతూ ఉంటే ఆ ఉన్న కొద్ది నీరు కూడా త్రాగటానికి వెళ్తే చేదుగా ఉన్నప్పుడు మోసం మీద తిరగబడ్డారు ఏమిటి ఇదేని అప్పుడు దేవుడు ఒక చిన్న సూత్రాన్ని ఇచ్చాడు అదిగో ఒక చెక్క ముక్కను తీసుకుని వెళ్ళి అందులో వెయ్యంటే ఆ చేతు నీరు కాస్త తీయగా మారిపోయింది అక్కడే దేవుడు వారికి జీవిత విధులను నిర్ణయించాడు అక్కడే వారిని ప్రశ్నించాడు ఎడారి ప్రాంతం క్రైస్తులో దీని గురించి కీర్తన అక్కడ ప్రస్తావన చేస్తూ కీర్తన డెబ్బై ఎనిమిది పంతొమ్మిదిలో కీర్తన నూట ఆరు పద్నాలుగులో కూడా ఈ ఎడారులు భోజనము ఎడారులు పానీయము గురించే శోధింపబడ్డాము అని రాస్తూ ఉంటాడు డ్ క్రైస్త సహోదరి సహోదరులారా దేవుడు అంతటా ఉన్నాడు కాదనలేము కానీ కొన్ని చోట్ల ఆయన మనం దర్శింపటానికి దర్శించటానికి వీలవుతుంది కొన్ని చోట్ల ఆయన ప్రభావము శక్తి ఎక్కువగా కనబడుతుంది అది పుణ్యక్షేత్రాలు కావచ్చు బృహద్ కావచ్చు అలాగునే పవిత్ర గ్రంథములో కూడా అన్ని ప్రాంతాలు ఉంటే దేవుడు స్త్రీయులను మాత్రమే ఎరుసులను మాత్రమే ప్రత్యేకముగా ఎన్నుకొని అక్కడ నివాస స్థానము ఏర్పాటు చేసుకున్నాడు అంతట అంత మాత్రాన దేవుడు అంతటా లేడనే అర్థము కాదు దేవుడు ఎన్నుకున్న ప్రాంతాలలో ప్రదేశాలలో ఎడారి కూడా ప్రముఖమైనదే ఆ ఎడారులోని దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుంది ఆ ఎడారిలోనే ప్రభుత్ తన మహత్కార్యాలను ప్రారంభించాడు ఆ ఎడారులోని భోజనం ఏర్పాటు చేశాడు ఆ ఎడారులను పరీక్షించాడు ఆ ఎడారిలోని పిలుపును కూడా అందిస్తూ ఉన్నాడు ఎడారి ప్రాంతం కూడా మంచి ప్రాంతమే దేవుడు నీతో ఉంటే ప్రోట్ ప్రలో ప్రో నీవు ఇంట్లో ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు నీతో ఉంటే అది మంచి ప్రాంతమే దేవుడు నీతో లేకపోతే నీ కుటుంబమే నీకు ఎడారి నీ సంఘమే నీకు ఎడారి నీ బంధువులే నిన్ను నిజ్జన ప్రదేశానికి తీసుకుని వెళ్ళినట్లుగా ఉంటుంది దేవుడు నీతో లేకపోతే దేవుడు కనుక నీతో ఉంటే ఏ నిద్యన ప్రదేశమైనా ఏ ఎడారి ప్రాంతమైనా ఏ అరణ్యమైనా నీకు దిగులు ఉండదు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నడిపిస్తాడు మహత్కార్యాలు చేస్తాడు ఇది మనం గమనించుకోవాలి కావుననే ఈనాటి మొదటిపట్నంలో కానీ సువార్తలో కానీ యోహాను గురించి ప్రస్తావన చేస్తూ బాప్తీస్మ యోహాను గురించి ఎడారులో ఎలుగెత్తి పలుకుచుండెను ఎడారులు ఎవరుంటారండి ఎవరన్నా వెళ్తారా ఎడారికి వెళ్ళారు కదా కానీ ఆయన ఎడారిలో ఉండే ఎలుగెత్తి పలుకుతూ ఉన్నాడు అందరు కూడా ఆయన దగ్గరికి పరిగెడుతూ ఉన్నారు పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు ఎడారులోనే వారికి మొదటి పాప క్షమాపణ దొరుకుతుంది ప్రైస్తలో ఇప్పుడు అదే స్వరం నీకు వినిపిస్తున్నాడు దేవుడు ఈ ఆగమన కాలంలో యోహాని గారి స్వరం నీకు వినిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రభు వస్తూ ఉన్నాడు సిద్ధము కాండి నేను మీతో మీకు నీటితో స్నానం ఇస్తున్నాను స్నానం చేయిస్తున్నాను కానీ ఆ తర్వాత రానున్నవాడు అగ్నితో ఆత్మతో స్నానం చేస్తాడు ఆర్ యూ రెడీ ఫర్ దట్ దానికి నువ్వు సిద్ధముగా ఉన్నావని యోహాను గారు అడుగుచున్నాడు ప్రిమిన సహోదరి సహోదరులరా సిద్ధముగా ఉన్నామా ప్రభుని ఆహ్వానింపగలుగుతాము లేదు మన పని పాటలు మనం అలాగే ఉన్నామంటే ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్తాడు ఎవరు కూడా తెలియదు ఆ గడియ ఆ క్షణము ఎవరు కూడా గ్రహించలేరు తెలుసుకోలేరు కావున జాగరూకులై మెలకువతో పోతుండి ప్రార్థించండి అంటాడు మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడు వచ్చినా చదవండి మార్క్స్ వార్త పదమూడు ముప్పై మూడు ఆ సమయం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కావున జాగరూకులై ఉండు జాగరూకులై ఉండండి క్రిస్మస్ అనేది మీరు ప్రభుని మెప్పించే దినాలు కావాలి ప్రభు మీ జీవితాలని సారవంతమైన భూమిగా చేసేది కావాలి ఎడారులున్న మీ యొక్క జీవితాలు సెలయేళ్ళు ప్రవ ప్రవహించే విధముగా ఉండాలి ఆ విధంగా ఉండని హెచ్చరిస్తూ ఉన్నాయి వాక్యాలు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రభు మనల్ని కూడా ఎన్నుకోవాలని ఏ విధంగా అయితే ఎడారులు అనే యొక్క ప్రత్యక్షత కనపరిచాడో అదేవిధముగా మన జీవితాల్లో కూడా ప్రభు యొక్క ప్రత్యక్షత కనిపించాలి ప్రదర్శితగా అవ్వాలని మనం తలంచుకుంటూ సరైన రీతిలో సిద్ధపడుదాం దేవుని మెప్పును పొందుదాం అలా మన జీవితాలను ధన్యం చేసుకుందాం దేవుడు మనందరికీ సహాయం చేయను గాక